దేవుడు మనకిచ్చిన దేహం. ఈ దేహాన్ని గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు మంచివి తండ్రిగా అనుభవంతో చెప్పాలి. ఒక వచనాన్ని చదువుకున్న తర్వాత 2 కొరింథీయుల 4:7 ఈ 2 కొరింథీయుల 4:7 పౌలు కొరింథి సంఘానికి రాస్తూ అయినను ఆ బలాధిక్యము తండ్రి యొక్క బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిది అయి ఉండాలి, దేవునికై ఉండాలి, దేవుని కొరకై ఉండాలి. ఆ బలాధిక్యము మా మూలమైనది కాకుండా దేవునిదే ఉండాలని ఈ మట్టి శరీరాలలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటాలలో దేవుని మహిమైదైశ్వర్యము దేవునికే కావాలని ఈ మంటి ఘటంలో ఉన్న మనిషి ఆలోచిస్తూ పని చేయాలని ఆ వచనంలోని భావం. మంటి ఘటములు మావి, కానీ మహదైశ్వర్యము దేవునికి కలిగించాలనే పని ఈ దేహానికి ఉంది. అలా చదువుతారా? ఆ బలాధిక్యము తండ్రి యొక్క బలాధిక్యము మామూలంగా కాదది. ఈరోజు దేవుని యొక్క బలాధిక్యము దేవునిదది, మా దేహంలో పెట్టాడు. అది దేవునికి అంకితం కావాలి, ఈ దేహము ద్వారా జరగాలి. ఆ బలాధిక్యము మామూలమైనది కాకుండా అది దేవునికే చెందాలి అని మంటి ఘటాలలో దేహంలో ఈ మట్టి శరీరాలలో ఈ ఐశ్వర్యం దేవుడు పెట్టాడు. ఆయన మహదైశ్వర్యము. ప్రతి మానవ దేహము దేవుని మహదైశ్వర్యము కలిగినదిగా కనబడుతుంది. దీని బాధ్యత మొట్టమొదట కన్నవారిది. బాల్యము నుండి వాళ్లను దేవునిలో ఎలా పెంచాలి, సమాజంలో పిల్లలు ఎలా పెరుగుతున్నారు అనేది మీరు విన్నారు. ఆ మహదైశ్వర్యము ఈ మట్టి ఘటంలో ఉన్నప్పుడు మరి ఆయన మహిమపరచాలి కదా మట్టి ఘటంలో. ఈరోజు 760 కోట్ల మంది ప్రజలు వాళ్ళ దేహాలను ఎవరికోసం వాడుతున్నారు చెప్పు, ఆలోచించండి. మీరు ఎవరికోసం వాడుతున్నారు వాళ్ళ శరీరాలని? అందరూ వాళ్ళ కోసమే వాడుకుంటున్నారు. 60-70 ఏళ్ల జీవితం కోసమే వాడుకుంటున్నారు. పసితనం, యవ్వనం, నడివయస్సు, వృద్ధాప్యం, ఈ స్టేజెస్లో ఉన్నప్పుడు అనేకమైన సందర్భాలు, సంఘటనలు, సన్నివేశాలు, రోగాలు, సమస్యలు, బాధలు, వేదనలు, వీటిలో భక్తిని అలవర్చుకోవటమే చాలా కష్టం. భక్తిగా ఉందామని అనుకున్నారనుకోండి, రక్తికి నిలయంగా మార్చేస్తుంది దేహాన్ని. మీ బ్రెయిన్ దేనికి లోపరిచారు? బూతులక, పనులక, భూత ఆలోచనలక, దొంగతనాలక, రేపులక, ఏదైనా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక స్త్రీని మహాచూపుతో చూసి ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయం అందు వ్యభిచరించుచున్నాడు అన్నాడు. అంటే నీ బ్రెయిన్ని మంచి సంగతుల గురించి ఆలోచించకుండా నీ కళ్ళును ప్రయోగించి నీ మనసులో చెరచబడి ఆమెతో వ్యభిచరిస్తావు నీ హార్ట్లో. మిస్టేకన్, తప్పు జరిగిపోయింది. ఇంకా నువ్వు వెళ్ళటం, మాట్లాడటం, ఒప్పించడం, జరిగించడం తర్వాత సంగతి, సెకండరీ థింగ్. కానీ నువ్వు నేరస్తుడివి, దేవుని ఆలోచనలో ఉండు. ఒక అమ్మాయిని చూడు కానీ అమ్మాయి గురించి ఆలోచనలో, ఒక అబ్బాయిని చూడు కానీ అబ్బాయి గురించి ఆలోచనలో. నీకెందుకు, ఎందుకు నీకు? దేవుని ఆలోచనలో వెళ్ళు. ఎక్కడో లోపలున్న గుండె, ఆ గుండె మీద ఎన్నో నరాలు, రక్తము మెత్తటి చేయి పట్టుకుంటే ఇలాగ నలిగిపోయేటట్టు లోపల మాంసము, ఆ మాంసములో ఈ గుండె, ఈ మాంసపు కండరం, కండరం గుండె, దానికి ఎన్నో నరాలు కనెక్ట్ అయి
దాని మీద ఒక ఎముకలు గూడు గబుకుని ఎవరైనా గుద్దినా ఎప్పుడైనా మన కింద పడిపోయినా హార్ట్ నలిగిపోకుండా ఉండాలని దేవుడి ఆకారాన్ని నిర్మాణాన్ని ఆ ఎముకలుగా నువ్వు కనబడితే చూసేవాడు భయపడిపోతారు నువ్వు అద్దం ముందు నిలబడ్డా భయపడిపోతావు అందుకే చక్కటి చర్మాన్ని కప్పి చక్కటి కండరాలు పెట్టి నిన్నింత అందంగా తయారు చేశాడు దేనికి నీ ఆరోగ్యాన్ని దేవునికి ఉపయోగించమని నీ ఆరోగ్యాన్ని లోకం కొరకు అరగదీసుకోమని కాదు ఒక రజలర్ గట్టిగా తన్నించుకుంటాడు ఒక బాక్సర్ గట్టిగా గుద్దించుకుంటాడు వాళ్ళంతా బ్రతుకుతున్నది లోకంలో తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు కానీ క్రైస్తవుడు బ్రతుకుతున్నది దేహాన్ని దేవుని కొరకు ఇవ్వాలని దేవుని కొరకు వాడాలని ప్రియులారా ఒక విషయాన్ని మీకు చెప్తాను మంచి ఎగ్జాంపుల్ అది ఒకసారి కట్టికి అద్దాలు మనం వేసుకున్న తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళి మనం టెస్ట్ చేయించుకోవాలి 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినా మీలో మార్పు లేదండి అంటాడు ఆయన కళ్ళల్లో మార్పు లేదంటాడు మీ కళ్ళల్లో పవర్ చేంజ్ అవ్వలేదు ఏమండి 25 ఏళ్ళగా అలాగే ఉందా నా కళ్ళు నా చూపు అవును అద్దాలు అరుగుతున్నాయని కొత్త అద్దాలు ఎంచుకోవాలి తప్ప పవర్ పెంచే అద్దాలు పవర్ తగ్గించే అద్దాలు కానీ పవర్ పెంచే అద్దాలు కానీ నేను వేయించుకోవట్లేదండి ఎందుకంటే పర్ఫెక్ట్గా నాకు చూపించేటప్పుడు అన్ని క్లియర్గా చదువుతున్నాను లాంగ్ సైట్ కానీ షార్ట్ సైట్ కానీ దూరంలో ఉన్నది కానీ దగ్గరలో ఉన్నవి కానీ అంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ నేత్రాలు మెదడుకు సంధించబడి ప్రతిదానిని చూచే ఈ గొప్ప వరం దేవుడు నాకు ఇచ్చాడా అలాగే అనుకుంటారండి ఈ దేహాన్ని ఇచ్చిన నా తండ్రిని ఎప్పుడు స్తుతిస్తాను ఎందుకంటే ఒకటెప్పుడు నాకు గుర్తు దేవా నీ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కళ్ళు తెరుగు తండ్రి అంటాడు దావీదు నీ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు ఇంత గొప్ప వాక్యమా నువ్వు గర్భములో ఉన్నప్పుడు నేను నిన్ను చూచి తిని అంటున్నాడు ఆయన నాకు కళ్ళు అనేవే రాకముందు నన్ను చూచిన దేవా నాకు కళ్ళు వచ్చిన తర్వాత నీతోనే ఉండాలి నీలోనే ఉండాలి నీ గురించే తెలుసుకోవాలి మీ బ్రెయిన్ దేనికి లోపరిచారు భూతులక పనులక భూత ఆలోచనలక దొంగతనాలక రేపులక ఇట్స్ టూ డేంజర్ ఎవరిలో ప్రవేశిస్తుందో ఎవరి ద్వారా బయటకు వస్తుందో దానికి తెలుసు అయినా నిలబడ్డాం నిలబడగలిగాం మీ అమ్మకి ఎప్పుడు చెప్పేవాడిని నీకున్న షుగరు బీపీని బట్టి ఈ ట్యాబ్లెట్స్ను వాడాలి తప్పదు మా అత్తగారికి కానీ నా భార్యకి కానీ ఎంతైనా తింటారు అలా తిండి మట్టిగటానికి ఆ ఘటం ద్వారా దేవుడు మహదైశ్వర్యం పొందడానికి బదులు ఆ ఘటం నిర్వీర్యమైపోయింది 5-6 ఏళ్ళు మంచాన్ని పడిపోయింది వృద్ధాప్యంలోకి వచ్చిన అందరి స్త్రీ పురుషులకు చెబుతున్నాను మీ దేహాల విషయంలో భద్రత కలిగి ఉండండి ఈ దేహంలో దేవుని మహదైశ్వర్యం ఉంది నీవున్న ఈ నేల మీద దాని చుట్టూ ఉన్న విశ్వం కంటే నీ దేహమే ఆ దేహంలో దేవుని మహదైశ్వర్యం నీ జీవితకాలంలో ఆ మహదైశ్వర్యాన్ని ప్రపంచానికి చూపించడానికి బ్రతకవలసిన నీవే నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు నీ ఆరోగ్య భద్రత గురించి ఆలోచించకుండా దేవుని నీ మంటికట్టంలో ఎలా ఆయన మహదైశ్వర్యాన్ని నీ దేహం ద్వారా ప్రకటించగలవు చెప్పు మహదైశ్వర్యం అనేది ఈ మంటి ఘట్టంలో పెట్టాడు అదే అంటున్నాడు ఆయన మనం బ్యాంక్ లాకర్లో మనం డబ్బులు దాచుకుంటాం అందులో ఎన్నున్నాయో ఎంత ఉందో మనకి తెలుసు ఆ బ్యాంక్ వాళ్ళకి తెలుసు దేవుడు కూడా తన మహదైశ్వర్యాన్ని తాను చేసిన దేవాలయమైన మన దేహంలో పెట్టాడు దాని ద్వారా ఆయన మహదైశ్వర్యాన్ని నువ్వు ప్రకటించడానికి ఏం తిన్నా పర్వాలేదండి దేవుడు ఉన్నాడు అనుకునే అలాంటి వాడు కాకూడదు మీరు
మీ దేహాన్ని మీరు భద్రపరుచుకుంటూ మీ దేహం ద్వారా దేవుని మహదశ్వర్యాన్ని ప్రపంచానికి చూపించాలి. పర్వాలేదు, తినేద్దాం, ఎప్పుడు తింటామండి, ఇప్పుడు తినకపోతే వద్దండి, ఇవన్నీ మంచి మాటలు కావు. ఫాస్ట్ ఫుడ్స్ అంటారు, ఫ్రైస్ అంటారు. ఏమండి, ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. సమయానికి సరైన వైద్యాన్ని అందించండి. దేవుని మహాధైశ్వర్యం భద్రపరచబడిన నిధి నీ దేహం దేవునికి. చెయ్యి కట్ అయిందనుకోండి, ఎక్కడైనా వేలు ఫింగర్ బ్లేడ్తో కట్ అయిందనుకోండి, బ్లడ్ వచ్చేస్తుంది. కానీ కట్ అయిన సంగతి మెదడుకు తెలిసిపోతే, శిరస్సుకు తెలిసిపోతే, శిరస్సు వెంటనే కళ్ళతో చెబుతుంది, చూడు గాయం పెద్దదా చిన్నదా, బ్లడ్ ఎక్కువగా కారుతుందా తక్కువగా కారుతుందని కళ్ళతో, కళ్ళు వెంటనే ఓ ఫీల్డ్లోకి దిగిపోతాయండి. దేహంలో ఉన్న రక్తం ఇంటర్నల్ పార్ట్స్ పనిచేస్తుంటాయి, ఎక్స్టర్నల్ పార్ట్స్ ఉన్నాయి. ఈ చెవులు వింటాయి, ఈ కళ్ళు చూస్తాయి, ఈ నోరు మాట్లాడుతుంది, అబ్బా అంటది. అంటే సంథింగ్ రాంగ్, బాడీలో ఎక్కడో ఒక ప్రాబ్లం వచ్చింది, అందుకే నోరు అరిచింది, కళ్ళు చూశాయి, చెవులు విన్నాయి, కాళ్ళు పరిగెత్తాయి, దూది తీసుకొచ్చాయి, మిగతా చెయ్యి దాన్ని తుడుస్తుంది, మెడిసిన్ పూస్తుంది, దాని మీద స్టిక్కర్ అంటిస్తుంది. ఇదంతా దేహంలో ఉన్న ప్రతి అవయవము అనుకూలంగా ఉన్నాయి, వెంటనే దిగిపోతున్నాయి రంగంలోకి. శరీరం అంటే సంఘము, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు అవయవాలు. ఏ అవయవం గాయమైనా బాధలో ఉన్నా అవయవాలన్నీ కలిసి వస్తున్నాయి. ఈరోజు నూతన నిబంధన సార్వత్రిక దేవుని సంఘం ప్రారంభ సంఘంలోని వాతావరణాన్ని కలిగి ఉన్నదని 21వ శతాబ్దంలో, మళ్ళీ 22,000 సంవత్సరాల తర్వాత ఈ సంఘం వచ్చిందంటాను. అందుకే సార్వత్రిక దేవుని సంఘం. దేవుని పిల్లలారా, మీ శరీరాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మొదటి నుంచి మొరపెట్టుకుంటున్నాను, నువ్వు చనిపోతే నీ కుటుంబానికి ఎవరు దిక్కు? నీ తండ్రి మహదైశ్వర్యం భద్రపరచబడిన నీ దేహం సజీవమైతేనే కదా మహదైశ్వర్యం దేవునికి చెందుతుంది. నువ్వు మరణిస్తే, నువ్వు నిర్జీవివైతే తండ్రి ఎందుకు మెలకువలు చెప్తాడు? అనుభవం. నేను పర్వాలేదండి, నాకు దేవుడే ఉన్నాడు, ఏంటండి ఆ మాటలు? దేవుడు ఎప్పుడుంటాడో ఎప్పుడు ఉండడో తెలియని అజ్ఞానివి నీవు. యేసుప్రభువును కొండపేటు నుండి తోసేసి చంపేయాలనుకుని కుట్ర పనినట్టు ఆ దుర్మార్గులని యూదులు యేసును చంపడానికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి దాక్కుంటాడు. అతని శరీరంలో ఒక మహదైశ్వర్యం, దేవుని మహదైశ్వర్యాన్ని ప్రకటించాలి ప్రపంచానికి. సిలువ నెక్కాలి, కొరడా దెబ్బలు తినాలి, ముండ్ల కిరీటం పెట్టుకోవాలి, ప్రక్కలో బల్లెంపోటు పడాలి, కాళ్ళు చేతులకు శీలలు బిగించాలి. అవన్నీ జరగకుండా ఆ మంటిఘటంలో ఉన్న క్రీస్తు సామ్రాజ్య స్థాపన జరగకుండా కొండపీటు నుండి త్రోసివేయబడి మరణిస్తే దేవుని సంకల్పానికి గండిపడినట్టు కాదా? నాకేంటి, దేవుడే ఉన్నాడు అని యేసు అనుకున్నాడా? దాక్కున్నాడు. తండ్రి సంకల్పాన్ని నెరవేర్చటానికి వీళ్ళ చేతుల్లో చావకూడదు, రాళ్లతో కొట్టి చంపబడకూడదు, కొండ పేటు నుండి తిరగబడి చనిపోకూడదు. పిరికివాడని అనుకుంటున్నారా? తండ్రి సంకల్పాన్ని నెరవేర్చటానికి వీళ్ళ చేతుల్లో చావకూడదు, రాళ్లతో కొట్టి చంపబడకూడదు, కొండ పేటు నుండి తిరగబడి చనిపోకూడదు. గొల్గొతా కొండ మీద సిలువ వేయబడాలి, సమాధి చేయబడాలి, మూడో దినాన మృత్యుంజయుడై లేవాలి, మృతులు సజీవులవుతారనే ఒక నిజాన్ని ప్రపంచం, అజ్ఞానంలో ఉన్న ప్రపంచానికి ఒక సత్య నిజాన్ని ప్రకటించటానికి జీవితాన్ని ధారపోశాడు తన మహమ్మ. దేవుని తండ్రి మహదైశ్వర్యాన్ని తన మంటి ఘటంలో భద్రపరుచుకొని, తన మంటి ఘటాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని, మీ దేహాన్ని కాపాడుకోండరా. దేవుడున్నాడు,
నా కొలెస్ట్రాల్ ఉండదు, దేవుడున్నాడు నాకు బీపీ రాదు, దేవుడున్నాడు నాకు జ్వరం రాదు. వద్దండి, శరీరం అన్న తర్వాత రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. అటెన్షన్, నువ్వు చేసేది దేవుని పనే కాదని నేను అంటాం లేదు, కానీ నువ్వు జాగ్రత్తలు తీసుకున్నావా? లేదు. అన్ని 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 ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, వాళ్ళకి బలమైన ఆహారం, మల్టీవిటమిన్స్, విషపూరితమైన ఆహారాన్ని తీసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానని మెడిసిన్స్ హాలు మెడిసిన్స్కు వేసుకోకుండా దేవుని పనిచేసే ఒక విజయ్ కుమార్ మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు హైదరాబాద్ ప్రిన్సిపల్. తన శరీర ఆరోగ్యం గురించి ఆలోచించకుండా, మందులు వాడక, తనకిష్టమైన ఫుడ్ తీసుకుంటున్న మీ అమ్మ వదిలి వెళ్ళిపోయింది నన్ను. అలా కువైట్ దేశంలో డేవిడ్ భార్య వెళ్ళిపోయింది. మీ ఆరోగ్య విషయంలో మీరు, ఆ మహదేశ్వరి విషయంలో మీరు ఆలోచించటం లేదు. మంటి ఘట్టంలో ఉన్న మహదేశ్వర్యం, ఈ దేహం బాగుంటేనే కదా, మీ దేహాలని కాపాడుకోండి. ఒక తండ్రిగా నా ఆవేదన, దయచేసి ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్స్ అని, కేఎఫ్సీలని, హాట్ ఫుడ్స్ అని, ఫ్రైస్ అని, వీటన్నిటికీ దూరం అవ్వండి. ఎందుకంటే అన్నీ కల్తీ అయిపోయాయి, అన్నీ కల్తీ కదా. ఆకుకూరలో కల్తీ, కాయగూరలో కల్తీ, పాలలో కల్తీ, అంతే కదా, కోడిగుడ్లలో కల్తీ, మాంసంలో కల్తీ. తినకూడదని నేను అంటాం లేదు, కల్తీ ఆహారాన్ని దూరంగా పెట్టుకోండి. 5 మినిట్స్ నాలుక మీద ఉంటుంది అంతే, అది అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది ఏ రుచితో వెళ్ళిందో మర్చిపోతావు. కానీ నువ్వు బ్రతకాలి. నువ్వెందుకు బ్రతకాలి? దేవుని నుండి భూమికి ఆదము నుండి వచ్చావు.